తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో వేం చేసిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఆలయం అపర భద్రాద్రిగా పేరుగాంచినది. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులతో స్వామివారి గుడి ఆవరణలో భక్తుల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు లేకుండా ఆలయ పూజారులచే నిరాడంబరంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. మంచి ముత్యాలతో బియ్యపు గింజలపై శ్రీరామ అని నామంతో తయారు చేసినటువంటి ఈ తలంబ్రాలు కళ్యాణం అనంతరం భక్తులందరికీ ఆలయం వారు అందజేస్తారు. భక్తులతో కిటకిటలాడే ఆలయ ప్రాంగణాలు అన్నీ పోలీస్ వారి ఆలయ ధర్మకర్తల ఆకాంక్షల మేరకు ఈ సంవత్సరం భక్తులు లేక బోసిపోయాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులై గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారు కళ్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా పాంచాన్నిక దీక్షతో ఏకాంతంలోనే ఎటువంటి భక్తులు లేకుండా కేవలంగా పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు అర్చకుల మధ్యన జరిగింది. జై శ్రీరామవారి ఇంచుమించు 100 సంవత్సరముల అవుతున్నది. అప్పటి నుండి కూడా ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు రాగిరెడ్డి గారు వారు మొట్టమొదట వారు ఏదైతే మనకి మధ్యపుచ్చాలతో తలంబరాలతో స్వామివారి కళ్యాణం ఎక్కడా లేదు, అంతకుముందు ఇప్పుడు ప్రతి చోట పోస్తున్నారు, కానీ పూర్వకాలంలో మనము భద్రాద్రి రాముడే తప్ప ఇంకెక్కడా కూడా ఆ మంచి ముత్యాలు పోయడం అనేది లేదు. ఇప్పుడు ప్రతి చోట అనువుగా దొరుకుతున్నాయి పోతున్నారు. అందుచేత మా ధర్మకర్తలు అయినటువంటి ఆ సుబ్బిరెడ్డి గారు రామరెడ్డి గారు ఇచ్చిన ఆ మంచి ముత్యముల తలంబరాలు మాత్రం తప్పకుండా ఇక్కడ వినియోగిస్తున్నాం. అది వారు మాకు శాసించిన ముఖ్య విషయం. అందువల్ల ఇప్పుడు స్వామివారికి మంచి ముఖ్యమైన తలంబరాలన్నీ కూడా ఆ ద్వారంలోని సుబ్బిరెడ్డి గారు రామిరెడ్డి గారు ఇచ్చినవే, పూర్వకాలం నుంచి మనకు వస్తున్నవి. జై శ్రీ రా.